అంటే ఒకటండి, ఆ సంగు బోర్డర్కి నాకు కొంచెం ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు అంతకుముందు కేంద్ర ప్రభుత్వము రైతు వ్యతిరేక చట్టాలు 3 తీసుకొచ్చినప్పుడు నేను అప్పుడు ఢిల్లీలోనే ఉండేవాడిని. సో ఆ ప్లేస్కి నేను ఆఫెన్ విజిట్ చేస్తాను. రైతులు దీక్ష చేసిన రోజుల్లో 4 ఏమో విజిట్ చేశాను నేను. కొన్ని విను ఆల్మోస్ట్ 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం వరకు కూడా రైతులు అక్కడే ఏనో కూర్చొని కొన్ని నెలల తరబడి దీక్ష చేశారు. సో ఆ సంగు బోర్డర్ కను ఆ రైతులకి కొంచెం ఏనో ఎమోషనల్ కనెక్షన్ ఉందన్నమాట. ఎందుకంటే అంతకుముందు 3 రైతు చట్టాలు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్లేలా చేసే దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన ప్లేస్ ఆ సంగు బోర్డర్. మళ్ళీ సేమ్ ఇప్పుడు మళ్ళీ ఈ చట్టాల కోసమే రైతులు అక్కడికి పోయిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగానే వాళ్ళు అక్కడ నిరసన తెలిపేదానికి వచ్చారు. ఇదంటే రైతుల మీద కాల్పులు జరపడం అనేది చాలా ఏనో ఒక హేయమైన చర్య అండి. దాన్ని తీవ్రంగా ఖండించాల్సింది అందరము. రైతుల పట్ల చాలా సెన్సిటివ్గా ఉండాల్సిన ప్రభుత్వము, పోలీసులు ఇలా చేయడం అనేది చాలా బాధాకరము. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి మేము. ఇంకోటి, ఉత్తర భారతదేశంలో రైతుల నుంచి మనం ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఒక స్ఫూర్తిని కూడా పొందాలి. అప్పుడు తీసుకొచ్చిన 3 రైతు చట్టాలు వెనక్కి తీసుకెళ్లేదాకా రైతులు అక్కడి నుంచి కదల సంగు బోర్డర్ నుంచి దగ్గర దగ్గరకు 5 నుంచి 6 నెలలు కూర్చున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మనకు రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించే విషయంలో ఆ రైతుల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వరు అని ఈ మూర్ఖంగా సెంటర్లోనూ ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వానికి ఆ సంగు బోర్డర్లో పంజాబ్ హర్యానా వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ రైతులు చేసిన ఆ స్థాయి దీక్ష చేస్తే తప్పితే ఈ బీజేపీకి మన యూనో మన బాధ అర్థం కాదు, మన ఆవేదన అర్థం కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వాళ్ళకు పట్టదు. సో ఆ రైతుల నుంచి నిజంగా చాలా ఇన్స్పిరేషన్ తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఆ రకమైన ఒత్తిడి తీసుకొస్తారు. అక్కడ సంగు బోర్డర్లో వాళ్ళు కూర్చున్నట్టే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు వచ్చి హైవేల మీద కూర్చోవాలి, బ్లాక్ చేసేయాలి ఎక్కడికక్కడికి. ఆ హైవేస్ బ్లాక్ చేస్తే కానీ సెంట్రల్ గవర్నమెంట్ హీట్ తెలియదు. అసలు నిజంగా రైతుల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలా లేదా ఆ రైతుల మీద జరిగిన ఏదైతే ఆ కాల్పుల చర్య ఉందో దాన్ని మాత్రం తీవ్రంగా ఖండించాల్సింది. రైతుల్ని ట్రీట్ చేయాల్సిన విధానం కాల్పులతో కాదండి. వాళ్ళని చర్చలు పిలిచి వాళ్ళ బాధలు ఏంటో, వాళ్ళకు వస్తున్న దాన్నేమంటారు ఇబ్బందులు ఏంటో పరిష్కరించాల్సింది. పోయి పోలీసులతో సమాధానం చెప్పిస్తారంటే లాఠీ చార్జ్ అంటారు, తర్వాత కాల్పులు జరపడం ఏంటిది. ఇది చూశారు కదా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2004 ముందు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ బషీర్బాగ్లో రైతుల మీద కాల్పులు జరిపితే ఏం జరిగిందో చూశారు కదా. కుప్ప కూలిపోయిందా గవర్నమెంట్? మళ్ళీ 10 సంవత్సరాలు పట్టింది దానికి అధికారంలోకి వచ్చేదానికి. ఈ బీజేపీ కూడా రైతుకి చాలా వ్యతిరేకమైన ప్రభుత్వం అండి. ఖచ్చితంగా వాళ్ళు రైతుల పాలిట ఏదైతే వాళ్ళు చేస్తున్నా తప్ప దానికి వాళ్ళు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు రాబోయే ఎన్నికల్లో. సరే, ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి 2024 ఎన్నికలకు వెళ్తాను అని చెప్పేసి జగన్ అంటున్నారు. అంటే ఇంతకు ముందు కూడా అదే అన్నారు, మొత్తం మద్యం నిషేధం చేస్తామని చెప్పేసి అని మళ్ళీ వాళ్ళ బ్రాండ్స్ తీసుకొచ్చి గోల్డ్ మెడల్ ఏదో తీసుకొచ్చారు. దీన్ని మీరేమంటారు? ఒకటండి, ఇప్పుడు ఆయన పొజిషన్లో ఉన్నప్పుడు 2019 ముందు ఎక్కడైనా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. అండ్ 2024 ఎన్నికలు వెళ్ళే నాటికి నేను సంపూర్ణ మద్యపానం చేసేసి ఒక్క వైన్ షాప్ కూడా లేకుండా ఉన్న చిన్న కొద్దిపాటి లిక్కర్ అవైలబిలిటీ కూడా ఒక 5-స్టార్ హోటల్స్కి నేను పరిమితం చేస్తాననే మాట చెప్పాడు అనమాట ఆయన. ఆయన చెప్పింది అది, కానీ వచ్చిన తర్వాత ఏంది, అప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన వచ్చిన నాటికి ఎక్సైజ్ యూనో రెవెన్యూ ఏదైతే రాష్ట్రానికి వస్తుందో లిక్కర్ ద్వారా అది 6,200 చిల్లర కోట్లు ఉండేదండి. ఈ టిల్ డేట్ చూసుకుంటే అది దగ్గరగా 14,900 చిల్లర కోట్లు ఉంది. అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 15,000 crores. 6,000 కోట్ల నుంచి 15,000 కోట్లు అంటే ఒక 10,000 కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ 9,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఆదాయము లిక్కర్ ద్వారానే తేగలిగాడు. అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నాసి రకమైన మద్యం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచేశాడు అండి. మద్యమే కాకుండా విచ్చలవిడి గంజాయి సాగు, గంజాయి అమ్మకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అని, ఇవన్నీ కాకుండా ఆ వైన్ షాపులు లైసెన్సులు కానీ లేకపోతే బెల్ట్ షాపులు కానీ పల్లెటూర్లలో నడిచే బెల్ట్ షాపులు కానివ్వండి, అవన్నీ వైసీపీ నాయకులు వాళ్ళ అనుబంధాలు వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే వాళ్ళ కార్యకర్తల చేతుల్లో ఉండిపోయినాయి. ఈ ప్రభుత్వం 2019 అధికారంలోకి వచ్చే ముందు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వము కంప్లీట్ మద్యం ఆదాయంతోనే నడుస్తుందండి గవర్నమెంట్. ఆయనే ఒక ముఖ్యమంత్రి గారే చెప్పారు ఈ మాట, స్టేట్మెంట్ అసెంబ్లీలోనే చెప్పారు ఆయన. మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని అపోజిషన్ రాకుండా చేస్తుంది, మద్యం ద్వారా కొంచెం ఆదాయం రావడం వల్లే కదా రాష్ట్రానికి అప్పులు పుట్టేది ఆ ఆదాయం చూపిస్తే, తర్వాత ఆ ఆదాయం ద్వారానే కదా మహిళలకు కొన్ని వెల్ఫేర్ చేసి కొన్ని స్కీమ్స్ ద్వారా డబ్బులు పంచగలిగేది. అంటే ఈ మహిళలు కూడా ఆలోచించాలి. ఇక్కడ జగన్ ఏదో డబ్బులు ఇస్తున్నాడు, వైసీపీ ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇస్తున్నారు?
మీ కుటుంబాల్లో మగవాళ్ళు తాగే వైన్ నుంచి వచ్చిన ట్యాక్సీ మీకు ఇస్తున్నారు, మళ్ళీ మీకు ఇచ్చిన డబ్బులు మీ ప్రభు మీ ఇంట్లో మగవాళ్ళ దగ్గర నుంచి మద్యం యొక్క ట్యాక్స్ రూపంలో మళ్ళీ తీసుకుంటున్నారు. ఇదొక చైన్ రియాక్షన్ అయిపోయింది వైసీపీ గవర్నమెంట్కి. పేదోళ్ళకి డబ్బులు ఇవ్వడము, ఆ డబ్బునే మళ్ళీ విద్యుత్ ఛార్జీల రూపంలోనూ, చెత్త పన్ను రూపంలోనూ, లేకపోతే ఇప్పుడు మద్యం రూపంలోనూ ఈ రకంగా పొద్దున్నే ఇచ్చి సాయంత్రానికి మళ్ళీ రిటర్న్ తీసుకుంటుంది గవర్నమెంట్. సో ఈ రకంగా వైసీపీ గవర్నమెంట్ అనేది ప్రధానంగా అభివృద్ధి లేకుండా మద్యం ఆదాయంతో నడుస్తున్న గవర్నమెంట్, అప్పులతో నడుస్తున్న గవర్నమెంట్. నేను ఈరోజు పేపర్లో చూసా, ఈ సంవత్సరంలో వాళ్ళు దగ్గరగా చేసిన అప్పు 9,000 కోట్లండి. అసలు సంపద సృష్టి అనేది మరిచిపోయి అప్పులు మద్యం వ్యాపారం చేస్తే బతుకు కాలం వెళ్ళబుస్తుంది ప్రభుత్వం మీద. సో ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని చాలా తొందరగా ఇంటికి పంపించాలండి. ఇంకొకసారి ఈ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్, ఈ పార్టీ కానీ మళ్ళీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఫామ్ చేయగలిగితే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకా అభివృద్ధి అనేది ఏ కనుచూపు మేరలో అసలు కనపడదండి. ఇంకా ఒక దయనీయమైన రోడ్డు వ్యవస్థ ఉంటుంది, ఒక మద్యం పాలసీ అయితే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతుంది. అది క్యాపిటల్ అనేది ఆయన హైదరాబాద్ అంటున్నారు, ఇంకొకసారి ఆయన గెలిస్తే లేదు అమెరికా వాషింగ్టన్ డీసీ మాకు రాజధాని కావాలని అంటాడు ఆ వైవీ సుబ్బారెడ్డి అనే వ్యక్తి. సో ఇవన్నీ ఆలోచించి రాష్ట్ర హితం కోసమని ఆలోచించి ఓటర్లు ఈ ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓట్ చేయగలిగితే బాగుంటుందండి. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి గురించి మాట్లాడుకుంటే టీడీపీని ప్రతి సభ నుంచి అంటే రాజ్యసభ నుంచి మెల్లిమెల్లిగా తొలగిస్తాం, ఇంకా దాని నామరూపం లేకుండా చేస్తామని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. ఏదో కర్మగాలి ఒక్క ఛాన్స్ అని జనాలు నమ్మి కొన్ని ఓట్లు ఇవ్వడం వల్ల ఆ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎంపీలు ఎన్నుకుంటారు. కర్మగాలి ఒక్క ఛాన్స్, 10 సంవత్సరాలుగా రోడ్ల మీద తిరుగుతున్నాడు, తండ్రి చనిపోయిన తర్వాత అప్పటి ఉన్న గవర్నమెంట్ ఇబ్బంది పెట్టింది అని రకరకాల సాకులు చూపి ఒక సింపతితో వచ్చిన గవర్నమెంట్ అది. ఆ సింపతితో 151 సీట్లు రావడం వల్ల మేబీ వాళ్ళ రాజ్యసభకి ఎంపిక ఎంపీలకు కావాల్సిన నంబర్ వాళ్ళ దగ్గర ఉండటం వల్ల జరిగి ఉండొచ్చు. అంత మాత్రాన మళ్ళీ అదే మ్యాండేట్ వచ్చి అన్ని సభల్లో లేకుండా చేస్తామంటే అది రాజ్యాంగపరంగా అది అంత కరెక్ట్ అయిన స్టేట్మెంట్ అయితే కాదు. రాజ్యాంగంలో డిసైడ్ చేయాల్సింది ఏ సభలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అని డిసైడ్ చేయాల్సింది ప్రజలు. ప్రజలు డిసైడ్ చేస్తారు 2024లో. ఆయన ఒక్క ఓటుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం మారిపోవు కదండి. అది ఆయన పెత్తందారితనానికి ఆయన అహంకారానికి నిదర్శనం తప్ప ప్రజాస్వామ్యంలో ప్రజలు అల్టిమేట్గా ఏ సభలో ఎవరు ఎంతమంది ఉండాలని డిసైడ్ చేయాల్సింది వైవీ సుబ్బారెడ్డి గారు కాదు కదా. మొన్న అంటున్నాడు ఆయన ఎంత ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అంటే వాళ్ళ పార్టీ 2019 ముందు అమరావతి రాజధానిని, 19 నుంచి 24 మొన్నటి వరకు 3 రాజధానులు అని చెప్పి ఇప్పుడు అమరావతి నుంచి యూటర్న్ తీసుకొని 3 రాజధానులు అన్నారు, 3 రాజధానుల నుంచి యూటర్న్ తీసుకొని ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అంటున్నారు వాళ్ళు. సో అంత ఇర్రెస్పాన్సిబుల్ లీడర్ ఆయన. ఆయన మాటలు ఎలా సీరియస్గా తీసుకుంటామండి మనం అసలు.